నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ఆయుర్వేద మొక్కని చూపెడుతున్నాను. మనం మిద్దె తోటలో భాగంగా వారానికి ఒక్కసారి ఒక ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి మొక్కని పరిచయం చేస్తూ వస్తున్నాం. మనకి ఈ మొక్కను పరిచయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నాకున్నటువంటి ఆయుర్వేద డాక్టర్ల పరిచయం వల్ల, వాళ్ళ యొక్క సాన్నిహిత్యం వల్ల నాకు తెలిసిన దాన్ని పరిచయం చేయాలి అనే భాగంగా, తోటలో మనం వండుకునే కూరలు కావచ్చు, అప్పుడప్పుడు ఇది కేవలం ఒక కలుపు మొక్క అనుకునేటువంటి దాన్ని కూడా, మనకి దాని విలువ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయం చెప్పడం కోసం ఈ వీడియోలు చేస్తున్నానండి. అలా నేను దాదాపు వారం 10 రోజులకు ఒక ఆయుర్వేద మొక్కని మన ఛానల్లో పరిచయం చేస్తున్నాను. అందులో భాగంగా ఈ మొక్క మీరు చూడండి, రెడ్డివారి నానుబాలు అంటారు దీన్ని. సన్నగా చిన్నగా ఆకులతో ఉండేటువంటి మొక్క మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి కొంచెం పొడవుగా దాదాపు 2 ఫీట్ వరకు ఉండేటువంటి మొక్క ఒకటి, ఒకటి చిన్నగా ఉంటుంది. ఒకటి ఎరుపు రంగులో, ఒకటి గ్రీన్ కలర్లో కనబడేటువంటి ఈ మొక్కని మనము రెడ్డివారి నానుబాలు అని, నాగార్జుని అని, ఇంకా పాలకాడ అని, పచ్చబొట్టు మొక్క అని ఇలా పేర్లతో పిలుస్తున్నాం. ఇది నాగార్జుని అనే పిలవడానికి కారణం ఏమిటి అంటే, దీనికి ఒక కథ చెప్తారు. మరి శ్రీపర్వతం ఏదైతే ఉందో ఆ శ్రీపర్వతము అంతా కూడా ఒకసారి వర్షాలు లేకుండా ఉన్న కారణంలో మరి ఇది సిద్ధమూలిక కనుక నాగార్జునుడు ఈ మూలికతో ఆ పర్వతాన్ని అంతా బంగారుమయంగా మార్చారట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, ఇలా చేయకూడదు, మరి ఇది నీకు ఇక్కడున్న వాళ్ళకి పంటలు పండడానికి నేను మామూలుగా వర్షాలు అవి సిద్ధింపజేస్తాను అని అమ్మ వరం ఇచ్చినాక మళ్ళీ సరే ఆ కొండ మామూలు నాగార్జున కొండగా ఉంది. అలా నాగార్జునుడి చేత ఉపయోగించబడినటువంటి మొక్క కాబట్టి ఇది నాగార్జుని అని. ఇంత గొప్ప సిద్ధిమూలిక ఆ తర్వాతి కాలంలో మరి వేమారెడ్డి కవి, ఆయన తర్వాతి కాలంలో బంగారము చేయడానికి కావలసినటువంటి దాంట్లో కూడా ఈ మూలికను ఉపయోగించాడు అని, అందువల్ల వేమారెడ్డి వారి నానుబాలు అంటారు. ఇంకా మనకు చాలా ప్రాచీన కాలంలో నిన్న ఉన్న వరకు, ఇప్పుడు టాటూస్ లాగా పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు, ఆ పచ్చబొట్టులో ఉపయోగించేటువంటిది కూడా ఇదే. ఇది తీపి కారం చేదు 3 రుచులు కలిసినటువంటి దానిలాగా ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంది. మన తోటలో కూడా కలుపు మొక్కగా కనిపించేటువంటి మొక్క, మరి దీన్ని కూరగా వండుకుంటారు. చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా, అంటే ఎరుపు గ్రీను రెండు రంగుల్లో ఉన్నటువంటిది ఏదైనా సరే ఇది ఔషధం. దీన్ని పప్పులో వేసి వండుకుంటే కనుక ఇది వాత పిత్త కఫ దోషాలన్నీ పోయి సమతుల్యంగా శరీరాన్ని చేయగలుగుతుంది. అలాగే బాలింతలకు బాగా పాలు రావడానికి ఉపయోగపడుతుంది. గర్భానికి సంబంధించినటువంటి అనేక దోషాలను పోగొట్టేటువంటి ఈ మొక్క, దీన్ని ముఖ్యంగా నేత్ర రోగులకు బాగా ఉపయోగిస్తుంటారు. నేత్ర రోగులు అంటే కళ్ళకు ఏదైనా దెబ్బ తగిలి పొరలు వచ్చి ఇలాంటప్పుడు ఈ పాలని వేస్తూ ఉంటారు. అయితే కొంచెం వాత గుణం కలిగినటువంటి కళ్ళల్లో వేస్తే మాత్రం కొంచెం ఎరుపు అవుతుందంట కన్ను. అందువల్ల 3 రోజులకు ఒకసారి దీన్ని వేస్తూ ఉంటారు. అలాంటి అంటే ఎంతటి కనపడనటువంటి రోగమైనా సరే కళ్ళు పొరలు కమ్మినటువంటి దాన్ని తీసివేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది ఇది. ఇది అలాగే పాలగడ్డలు ఇంకా ఇలాంటివన్నీ కూడా కరిగించడానికి, కంతులు కరిగించడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ పాలు, ఇది పాల కుడిసే అని, ఎందుకంటే దీన్ని మొక్కని తుంచితే పాలు కారుతుంది. ఈ పాలని మనం కళ్ళల్లో వేసుకున్నా, ఈ గడ్డల మీద పెట్టినా కూడా ఉపయోగపడుతుంది. అంతేనా అంటే ఇప్పుడు చెప్పేటువంటి డయాబెటీస్, ఈ మధుమేహ వ్యాధికి ఈ ఆమూలాగ్రంగా ఈ చెట్టును తీసి ఆ వేళ్ళను కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసి వస్త్రగాళితం చేసి మరి అన్నానికి ముందు 1 స్పూన్ ప్రతిరోజు కనుక వేసుకున్నట్టయితే ఈ జబ్బు పోతుంది అని వైద్యులు చెప్పేటువంటి మాట. అందుకని ఈ గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ మొక్క కలుపు మొక్కగా తీసిపారేయకుండా దీన్ని ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకుందాం. మనకు తెలిస్తే ఈ వివరాలు అందరికీ చెప్తాం. ఇదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.